వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఐశ్వర్య. ఇప్పుడు మనతో ఉన్నారు సాముద్రిక, జ్యోతిష్యం, వాస్తు, మంత్రం, యంత్రం, తంత్రం, నవరత్న, మూలిక, రుద్రాక్ష శాస్త్ర నిపుణులు శ్రీ సాయి దత్తానంద గురుగారు. మన నిత్య జీవితంలో జరిగే ఎన్నో సమస్యలకి గురుగారిచే పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలామంది అంటారు కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, కుక్కల్ని పెంచుకోవాలి అని చెప్పి. అయితే ఏ రకమైన కుక్కల్ని పెంచుకుంటే మనకు మంచిది అని? ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతియే గజానం గజానం మహానిశం అనగదంతం ఏకదంతం ఉపాస్మే. ఓం గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుదే ఓ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మం తస్మే శ్రీ గురువే నమః. ఓం హ్రీం క్లీం హ్రీం ఐం క్లీం గ్లం గం గణేశాయ నే నమః. వరవరవరధ సర్వజనం వశమానస్వ వశమానస్వ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సౌంద్రాం దత్తాత్రేయాయ నే నమః. ఓం గురుదేవ దత్త ఓం ఉచ్చిష్టచండాలి మాంసభక్షిణి రాగతరం లక్ష్మీశ్రీ వచ్చకన్నజన వచ్చకన్న ఓం పటస్వ. ఓం క్రీం 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 ఓం క్రీం 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 క్రీం. ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేహి పరమేశ్వరి. ఓం శాంభవి సర్వజనం శమజన స్వామస్వ. ఓం జ్వల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ కృష్ణామ 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 కృష్ణామి. ఓం గురుదేవ దత్త ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం గురుదేవ దత్త 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 దత్త. అమ్మా, ఈ మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో అది చాలా పవిత్రమైన ప్రశ్న. ఏదో కుక్కల గురించి అడుగుతుండు, స్వామి కుక్కల గురించి ఏం చెప్తాడని అనుకుంటున్నాడు. కానీ కుక్క చాలా విశ్వాసమైన జంతువు. శునక మహాముని అనే ఆయన ఒక ఆయన ఉండే. ఆ శునక మహాముని అవతారమే ఈ శునకములు. ఆ శునక మహాముని ఎటువంటి వాడంటే కొన్ని సంవత్సరాలకు జరగనున్నది ఈరోజే ఆ మనుషులకు చెప్పేసేది. సిక్స్ సెన్స్ అనేది అక్కడి నుంచి పుట్టింది, ఆయనకు ఉండేది. ఆయనకుండే లక్షణాలే ఈ కుక్కలకు ఉంటాయి. అయితే సిక్స్ సెన్స్ ఉంటుంది కుక్కకు. అయితే ఈ కుక్కలు ఏంటంటే మీరు అంటున్నారు ఏ అల్సేషన్ కుక్కనా బొచ్చు కుక్కనా అని. ఈ బొచ్చు కుక్కలకు ఎంట్రుకలు వచ్చి కండ్లు మొదలైతాయి. దాన్ని మూతేడు ఉందో తెలియదు, దాన్ని ముక్కేడు ఉందో తెలియదు. అవి మన కుక్కలు కావు, అవి ఫారెన్ కుక్కలు, వాటికి సిక్స్ సెన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆల్సిషన్ పెద్ద పెద్ద హైబ్రీడ్ క్రాస్ బ్రీడ్ కుక్కలు ఉంటాయి, ఆ క్రాస్ బ్రీడ్ కుక్కలు కూడా ఉండదు. ఇంకోటి పులిలాగా మీద పడుతుంది, అది ఏదో కుక్క అంటారు అడవి కుక్క. అవి అడవి కుక్కలు. అడవి కుక్కలను క్రాస్ బ్రీడ్ చేపించి కుక్కలను చేసారు. అవి మనుషులకు గొంతు పట్టితే లీడ్వే అంటే అవి అవి వీటికి బెల్టులు గిల్టులు కలిపి పెడతారు. ఏం అవసరమా? దాని ఫుడ్డు మనిషి ఫుడ్ కంటే ఎక్కువ ఖర్చు పెడతారు. ఒక్కొక్క కుక్కకు రోజులో ఒక 500 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. దాని శాంపూలు, దాని కథలు, కార్ఖానలు. ఈ బొచ్చు కుక్కలు, ఈ కుక్కలు ఏంటివి, ఇవి ఆల్సిషన్ కుక్కలు, ఇవి కాదు పెంచేది. ఊరు కుక్కలు గ్రామాలలో ఉండి, చిన్న చిన్న గ్రామాలలో ఊరు కుక్కలు ఈనినప్పుడు దాని పిల్లలు తెచ్చుకోండి. పిల్లలు తెచ్చుకొని దాన్ని పెంచండి. మీకు కావాల్సి ఉంటే దానికి కొరికితే ఫైదన్ అవుతుంది అనుకుంటే ఇంజక్షన్లు ఇప్పియండి. దానికి ఇప్పించి దాన్ని పెంచండి. దానికి సిక్స్ సెన్స్ ఉంటుంది. శునక మహాముని యొక్క ప్రతిరూపము ఈ శునకాలు. కాబట్టి దాన్ని ఇంజక్షన్ ఇప్పించి పెంచుకోండి. దానికి ఏంది, పెరుగు పెట్టకూడదు, వెంట్రుకలు రాలిపోతాయి. దానికి మధుమాంసాలు పెట్టకూడదు, సాత్విక ఆహారం పెట్టాలి. మీకు మంచి జరగాలంటే ఈ మధుమాంసాలు, పచ్చికూరలు, మన నవిలి పారేసిన బొక్కలు ఇవన్నీ పెట్టకూడదు. అది ఒక దేవతలాగా మీరు చేస్తే మీ ఇంట్లో ఎవరన్నా బీమారి పడితే అది తీసేసుకుంటుంది. నేను కళ్ళతో చూసిన ఎవరికైనా కాల్ చేయి పడిపోతే అది తీసేసుకొని అది కాల్ చేయి పడగొట్టుకొని దేక్కుంటా పోతుంటుంది. నేను మా అక్కడ అంబర్పేట, మాది పెద్ద అంబర్పేట, అక్కడ నేను ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుక్కకు ఎవరో కొట్టిండ్రు చేసిన దెబ్బ తగిలింది. సూపర్మైజింగ్ ఆయింట్మెంట్ పెట్టిన 3 రోజులు తగ్గిపోయింది. చచ్చే అంతవరకు మా ఇల్లు కదలలేదు. అది ఎక్కడ కుక్కనో ఏం సంగతి తెలియదు, ఊరు కుక్క. అయితే మేము ఇల్లు మారినాం. ఇల్లు మారినప్పుడు ఆ ఇంటి కాడికి ఇది వచ్చే ప్రయత్నం చేసేది. ఈ కుక్కలను లక్షల మీద ఊరు కుక్కలే ఉంటాయి ఊర్లలో. ఈ బస్తి కుక్క ఆ బస్తికి వస్తే ఎంబడి తరమేసేలా కొడతాయి. పాపం అది కుక్కలు లేనప్పుడు జాగ్రత్తగా రాత్రిపూట అటు దొంగతనంగా వచ్చేది మా దగ్గరికి. ఎప్పుడైనా పగటిపూట రావాలనుకొని వచ్చితే ఈ కుక్కలను నిలబడి దాన్ని కరిచేటి ఆ బాధకు కూడా వచ్చేది అది. అంటే కుక్క విశ్వాసమైన జంతువు. కుక్క ఏంటంటే కుక్క మాంసం తినేవాడు కానీ, కుక్క గురించి దూషణగా మాట్లాడడం కానీ అనే వాళ్ళ ముఖం చూడొద్దు, వినొద్దు కూడా. ఇది భగవద్గీతలో కూడా చెప్పాను, కుక్కను కుక్క మాంసం తినేటువంటి ముఖం చూడొద్దు అని చెప్పేసి భగవద్గీతలో కూడా ఉంది.
అయితే ఈ మనం ఏంటంటే ఈ విశ్వాసమైన కుక్కని ఇంట్లో పెంచుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినారు అనుకోండి, అది 3 రోజులు అది కర్మకాండాలు ఎంత అయ్యేంత వరకు ఉపవాసం ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, తాగుతారు, తింటారు, చేతి విడిపించడమని తాగిస్తారు, అది ఉపవాసం ఉంటుంది కర్మకాండాలు అయ్యేంత వరకు. కుక్క ఇంట్లో ఉందంటే మనకు సగము బాధలు పోతాయి. ఇంకోటి ఏంటంటే ఒక దయ్యం వచ్చింది అనుకోండి, మీరు నమ్మురు, నమ్మకపోతే దయ్యాలు ఉండని, లేకపోతే నెగిటివ్ రెసెస్ పాజిటివ్ రెసెస్ అయితే ఉన్నాయి కదా, కాస్మిక్ పవర్స్. అట్లా నెగిటివ్ వచ్చింది అనుకోండి, అది ఎంత పెద్దగా అరుస్తుంది అంటే ఆ నెగిటివ్ వెళ్ళిపోయేంత వరకు తరిమి తరిమి పరిగెత్తుతుంది. ఇది ఎందుకు పరిగెత్తుంది, ఎందుకు కొరుతుంది అంటే అది దానికే కనబడుతుంది, మనకు కనబడదు. ఇది సిక్స్ సెన్స్ ఉంది కాబట్టి దానికి ఈ దయ్యాలు భూతాలు ఏదైనా ఉన్నాయి కనబడుతుంది. మన ఇంటికి కూడా మనం మోసం చేయడానికి వచ్చిండు, ఏది ఏదైనా వస్తువు తీసుకొచ్చి ఇది 10 రూపాయల వస్తువు 1 లక్ష తీసుకొచ్చి, లేదా మనకు 2 లక్షలు తీసుకుపోయి ఎగ్గొట్టడానికి వచ్చిండాడు, అయితే దీనికి తెలుస్తుంది వాని మీదకి ఎగబడి ఎగబడి ఇంట్లోకి రానియదు. ఈ మోసగాడు ఏం చేస్తాడు మనకు, అరే గురుగారు ఇది కుక్క నాయంబడి పడ్డది తీసి కట్టేసుకొని అది అని అంటాడు. అది దానికే ఎరక వీడిని నిలగొట్టాలని, వీడు తెలుసుకోలేక ఏం చేస్తాడు దాన్ని కట్టేస్తాడు. వీడు తెలుసుకోవాలి వీడు ఏందో మోసానికి వచ్చిండు నా దగ్గరికి, అందుకే నా కుక్క వద్దంటుంది, దీనికి ఛాయ్ ఇచ్చి ఎలగొట్టాలని ఎలగొట్టాలి. అది చేసి తెలుసుకోక ఏం చేస్తారు వీళ్ళు, బీరువాలు ఉన్న పైసలు తెచ్చి అనిపిస్తారు, మునిగిపోతారు. మీరు ఆలోచన చేయండి, వానికి ఇచ్చే రోజు కుక్క వరిందా లేదా, మీ ఇంట్లో కుక్క ఉంటే మీ ఎంబడి పడుతుంది ఏనియకుండా మీకు తెలియకుండా ఇచ్చేస్తారు. అయితే సృష్టి కూడా పడుతుంది కుక్క, సృష్టి 9 రోజులు అది స్నానం చేస్తుంటే వస్తుంటుంది ఎక్కడో ఒక దగ్గర బావి దగ్గర. మంచి ఊర కుక్కలకి లక్షణాలు ఉంటాయి. మళ్ళీ వచ్చేసి అది ఏం చేస్తుంది అంటే కుక్క భార్యాభర్తలకు వియోగం ఉంది, సెక్స్ వస్తలేదు, పిల్లలు అయితే లేరు, దగ్గర భార్య దగ్గర పోగానే వాడు డల్ అయిపోతుండు. ఈ 2 కలిసి కలుస్తాయి ఒక్కొక్కసారి ఊర కుక్కలు, 3 రోజులు 4 రోజులు అంటుకొని ఉంటాయి అవి. అట్లున్నప్పుడు మీరేం చేయాలంటే వాటికి ఏదన్నా రొట్టెలు అవి ఇవి వేయాలి, తింటుంటాయి అవి 2 కలిసి ఉండి కూడా తింటాయి. తిన్నప్పుడు మీరు దండం పెట్టుకోవాలి, స్వామి మాకు ఈ రకమైన జీవితాన్ని మా భర్త నేను అంటుకొని ఉన్నట్టుగా మీరు ఎంతైతే అన్యూన్యంగా ఉంటుండ్రు ఇప్పుడు ఆ యొక్క నా జీవితంలో అటువంటిది కల్పిమని మొక్కుకోవాలి. అప్పుడు వాడేంది వేరే స్త్రీలు తొడగడం లేకుంటే సంభవ శక్తి నశించిపోవడము పిల్లలు కాకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ దోష నివారణ అవుతుంది. ఆ కుక్కలు అంటుకున్నప్పుడు తెలిసిదే లేక రాళ్ళతోటి కొడుతుంటారు పిల్లలు, కొట్టనియద్దు, చాలా పవిత్రమైన కార్యం అది. కుక్క 1 సంవత్సరానికి కలుస్తుంది ఒకటేసారి, 100% పిల్లలు పుడతారు దానికి. మరి మగోడు రోజుకు 2-4 సార్లు కరుస్తాడు, ఆడు ఏం చేస్తాడు, ఏం పిల్లలు అయితే లేరని తిరుగుతాడు, దానికి అట్లా కాదు. అది 1 సంవత్సరానికి సంభోగిస్తుంది, 5-6 పిల్లలు వచ్చేస్తాయి. మరి అంత పవిత్రమైన కార్యం చేసేటప్పుడు డిస్టర్బెన్స్, రాళ్ళతోటి కొట్టడం అవి చేయడం, మేము కూడా చిన్నప్పుడు తెలియక కొడుతుంటుమి, కట్టెతోటి కొడుతుంటుంది, దాన్ని విడదీస్తుంటుమి. ఆ పాపం అది తెలియక, ఇప్పుడు నేను తెలిసి అప్పుడు గుర్తు చేసుకుంటాం మేము ఇట్లా కట్టెతోటి విడదీస్తుంటుమని, చాలా పాపం అది. వాటి పవిత్రమైన కార్యం, ఒక ఆడకుక్కను మా ఒక్కొక్కని ఇంట్లో పెంచండి, మీకు ఎంత బాగా అవుతుందో చూడండి, ధనానికి ఎంత మీకు లోటు లేకుంటారో చూడండి, ఐశ్వర్యం వస్తుంది. అది ఊర కుక్కలు ఊరి నుంచి తేండి, ఊర్లలోకి వెళ్ళి తీసుకురండి, తీసుకొచ్చి పెంచండి, వాటికి ఇంజక్షన్లు ఇప్పియండి. ఈ బొచ్చు కుక్కలు ఏందిరా నాయన, అవి తట్టేడు తట్టేడు బలుస్తాయి, తట్టేడు తట్టేడు తింటాయి, ఏందంటే డాగ్ ఫుడ్ అంట. డాగ్ ఫుడ్ ఏం డాగ్ ఫుడ్ రా, ఇంట్లో ఫుడ్ లేని డాగ్ ఫుడ్, ఇంట్లోకి పోయిరా పోయి తీసుకురా పద్దేసు ఇసురా అని అంటే వాడు అద్దేడు ఇవి పట్టుకొస్తాడు డబ్బలు డబ్బలు, దాని మీద ఒక కుక్క బొమ్మ నాకే అని వేసుకొని ఉంటుంది ఒకటి, అది తెచ్చి పెడుతూ ఉంటాడు. ఏంటది అవసరమా, ఊరు కుక్కలు పెంచండి, మీకు ప్రాణానికి ప్రాణం ఇస్తాయి, దానికి ఇది త్యాగబుద్ధి ఉన్నది. రాజులు కూడా కుక్కలను పెంచేవాళ్ళు, ఇప్పుడు కూడా మన సైన్యంలో మా ఆర్మీలో కుక్కలు ఉన్నాయి, కుక్కల బెటాలియన్ ఉన్నది. ఎందుకు పెంచుతారు మన కుక్కల బెటాలియన్, ఈ బొచ్చు కుక్కలు పెంచలేరు వాళ్ళు, ఊర కుక్కలనే పెంచుతారు, క్రాస్ బ్రీడ్లు పెంచలేరు, అవి ఎన్నో పనులు చేస్తారు. మీ కెమెరా కడితే అది ప్రాణాన్ని దేనించి బాంబులు నడుస్తుంటే కూడా మీదికి పోతాడు, అంటే ప్రాక్టీస్ చేపిస్తుండ్రు. మొన్న ఒక రోజు టీవీలో చూసింది నేను, కుక్కల బెటాలియన్ ఉంది మన దగ్గర. అలాంటివి చేయండి, కుక్కలను మంచి కుక్కలను పెంచండి, ఆయుర్వేద ఐశ్వర్యాలు పొందండి, ధనం పొందండి, వాటికి రొట్టెలు వేసి మంచిగా అవి తోక ఊపుతుంటే దండం పెట్టుకోండి. మీకు ఏ వారం అయితే వస్తుంది, మీరు సపోజ్ మీ పేరు మీద గురువారం కలిసి వస్తుంది స్వామి అని ఎవరు అని చెప్పిన అనుకో, గురువారం పెట్టండి, రొట్టెలు పెట్టేసి వాటికి మంచి నీళ్ళు పెట్టేసి తోక ఊపుకుంటూ తింటప్పుడు దండం పెట్టుకో, అమ్మ నాకు ఈ పని కావాలి, నా ఉద్యోగం రావాలి, ఎన్ని రోజులు కష్టపడాలని, నీకు ఒక్కకే నువ్వు దండం పెట్టుకో, నీకు పనులు అయిపోతాయి. కుక్క విశ్వాసమైంది, దత్తాత్రేయుడు 4 కుక్కలు ఉండేది, కుక్కలంటే కుక్కలుగా అవి, వేద పురుషుల్నే ఆయన కుక్కల్లాగా పెట్టుకోడు, మరి అదే ఇంకో జంతువు పిల్లుల్లాగా పెట్టుకోలేదు ఆయన పిల్లు రూపంలో.
కుక్క విశ్వాసమైన జంతువు, కుక్క దైవస్వరూపం అని చెప్పేసి కుక్కల్లాగా వేదాలను చేసుకొని పెట్టుకుండా ఆయన. బాబా కుక్కల కుక్కలో ఎప్పుడు బాబా ఎమ్మడి ఉండే, సాయిబాబా ఎమ్మడి. నువ్వు ఎవరైతే సిద్ధపురుషులు ఉండో వాళ్ళని కుక్కలు లైక్ చేస్తాయి. నేను సిడీకి పోయినప్పుడు ఒక కుక్కన ఎంబడే తిరుగుతుంది. ఇప్పటికీ ఎప్పుడు పోయినా అప్పుడు ఏదో ఒక కుక్క వస్తుంది నా ఎంబడి. మీకు వీడియో చూపించమంటే చూపిస్తే నా ఎంబడే అది ఏది పెడితే అది తింటుంది, నా తోక్కుంటే నా ఎంబడే ఉంటుంది. ఇదేం స్వామి నేను ఎంబడి తిరుగుతున్నా అంతే సంగతి. ఏదైతుందో సిద్ధపురుషులకు అది తిరుగుతుంది. నేను సిద్ధపురుషులు అని చెప్తలేను, ఒక గురువుగా నేను వాళ్ళ కుక్కలను లైక్ చేస్తాను కాబట్టి అవి నన్ను లైక్ చేస్తున్నాయి అంతే. యద్భావన తద్భవతి, ఆపోజిట్ ఉంది. మనం ఎట్లా లైక్ చేస్తే మనల్ని అట్లా చేస్తాం. నేను కుక్కలను బాగా లైక్ చేస్తాం. నా దగ్గర ఒక కుక్క ఉండేది, ఏ సాయి అనగా ఊరుకొచ్చేది. అది ఎక్కడో పెండల పండు మళ్ళీ అదే బుద్ధి పోతున్నా లేని ఊరు కుక్క అది. అది అది అతి వినయం దుర్త లక్షణం అన్నట్టు. అది పెద్ద కుక్కలు అంటుకొని ఉంటే ఆవిడ పోయి దగ్గర పోయి మొత్తుకుంటుంటే రాయేస్తే అది కాలు విరిగిపోయింది. నేను ఏ హాస్పిటల్ పోయిన ఇంత పుట్ట దానికి దీనికి ఏం చేయరాదు అనేసరికి నేనే కట్టు కట్టిన మంచిగా రెండు బద్దలు పెట్టి కట్టేసి దానికి ట్యాబ్లెట్లు ఏమేయాలి, బుక్కలు సంబంధించిన వేయాలి కదా. ఈ కుక్కల ట్యాబ్లెట్లు ఏడు దొరికేది నాకు తెలియక ఏం చేసినా, కాల్షియం ట్యాబ్లెట్లు చిన్నగా నీళ్ళలు కలిపి దవడలు పట్టుకొని పాపం అది తాగుతలేదు, బాధపడకుండా అయినా సరే పోసిన. అది ఓవర్ డోస్ అయింది. 3 రోజులు పోసేసరికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి. నేను ఎన్ని రోజులు ఏడిచినా నాకే తెలియదు ఆ కుక్కను తలుసుకొని. మా నాయన మదస్తే ఎవరు మా ఫాదర్ గిట్ట అంటే తెలివి వచ్చినా కదా వచ్చాడు. కానీ అది 3 రోజులు ఒక్కడిని తలుపులు వేసుకొని ఏడిచిన నేను. అంటే అటాచ్మెంట్, మీ ఇంట్లో అందరు తిట్టారు కుక్కని తెచ్చిన దాన్ని. మనసులోకి వచ్చినాడు మందులు పోస్తావు, నువ్వు మనసులోకి వస్తావు అట్లనే కుక్కకు కూడా అదే ట్రీట్మెంట్ చేస్తే అది ఎంత బాధ అయిండొచ్చు. అది దాక్కున్నది నేను మందు పోస్తాను చెప్పేసి నన్ను చూసి పరిగెత్తుకొని ఎక్కడో దాక్కుంటున్నది పట్టుకొచ్చుకొని చేసిన. నేను దాన్ని ఆఫీసుకు గింత పిల్ల పడించి ఒక డిక్కీలో పెట్టుకొని ఆఫీస్ తీసుకుపోతుంటాయి. ఆడ సెక్యూరిటీలు కూడా చూస్తున్నా కానీ ఏ క్యా అంటే అది అట్లే ఉంటుంది అంటుంటే అది అట్లా అంటే పెద్దగా చనిపోయింది. అయితే కుక్క 16 ఏళ్ళు మాత్రమే బతుకుతుంది. 16 ఏళ్ళ లోపల దానికి మొత్తం మనకు 100 సంవత్సరాలకు వచ్చే నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. 16 ఏళ్ళే దాని సంపూర్ణం ఆయుష్. అందులో 12 ఏళ్ళే బతికేది. దాని లోపల దానికి 10 ఏళ్ళ ఎంత వస్తుంది తెలుసా నాలెడ్జ్? మొత్తం మనకు 60-70 ఏళ్ళకి వచ్చినంత నాలెడ్జ్ వస్తుంది. అది దానికి సంపూర్ణమైన ఆయుష్ 12 లేదా 16. చూడు బా, మరి భగవంతుడు అంత దేచి పెట్టిండు. మళ్ళీ అది 3 నెలల కుక్క అంటే ఎవడు నమ్మడు, పెద్దగా ఉంటుంది. మరి మనిషి 3 నెలలోడు అడుగు ఆడనే తింటాడు, ఆడనే కడుక్కుంటుంటాడు, వేలలు కడగాలి. మరి అది ఎంత విశ్వాసమైన జంతువు. కుక్కలు అనుకోకండి, మీరు కుక్కలను పెంచండి. దైవస్వరూపులైన కుక్కలు, వాటి ఇంట్లో ముందు ఉన్న మనకు మంచి ఏంది ఒక శకునం, మంచి శకునము, లక్ష్మి వస్తుంది. శునక మహాముని అనేట ఆయన మహాశక్తివంతమైనడు. 6th సెన్స్ అనేది అక్కడి నుంచి పుట్టింది. మన ఇంటి ముంగట ఏది ఉన్నా కానీ మనకు ఆటంకాలు రాకుండా, దొంగలు రాకుండా, మెయిన్గా మళ్ళీ ఏది దుష్టశక్తులు రాకుండా, ఎవరన్నా చేతబడి చేసినా దాన్ని మీద తీసేసుకుంటుంది. అది నువ్వు వచ్చేది ఉంటే అద్దస్తుంది. కాబట్టి కుక్కలను పెంచండి, కుక్కలను పూజించండి. జై గురుదేవదత్త.